అవినాష్ విషయంలో ఏం జరుగుతుంది? వేచి చూడడం మాత్రమే మిగులుతుంది. రాబోయే రోజుల్లో కూడా వేచి చూడటమే. ఏంటి, ఎప్పటిదాకా? 25వ తారీఖు దాకా. అప్పటిదాకా సిబిఐ కూడా ఇన్వాల్వ్ అయ్యేలా కనిపించట్లేదు. ఎందుకంటే ఇప్పటిదాకా అతనికి ఎన్నో రోజులు, ఇన్ని రోజుల పాటు కూడా అరెస్ట్ చేయొద్దని ఏ కోర్టు ఆదేశించలేదు. అరెస్ట్ మీద స్టే అడిగితే కూడా ఒప్పుకోలే. కింద కోర్టులు, పై కోర్టు దాకా కూడా ఒప్పుకోలేదు. అరెస్టు చేస్తారా అని తెలంగాణ హైకోర్టు అడిగినప్పుడు చెయ్యొచ్చు, చెయ్యకపోవచ్చు అని చెప్పారు తప్పించి చేస్తామని చెప్పలా, చెయ్యమని చెప్పలా. ఏ న్యాయ ఏ దర్యాప్తు వ్యవస్థ అని అంతే చెప్తుంది. పరిస్థితులు బట్టి అతని దగ్గర తర్వాత దొరికే ఎవిడెన్సెస్ను బట్టి నిర్ణయం తీసుకుంటాం అన్నటువంటి, అదే ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. సిబిఐ ఇంకే ముందు ఇంకొక అరగంటలో అరెస్ట్ చేసేస్తుంది, కేంద్ర బలగాలు వస్తున్నాయి, అవసరమైతే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టేస్తారు లాంటివన్నీ కూడా ఇప్పుడు పక్కకి వెళ్ళిపోయినాయి. ఓవరాల్గా చూసుకుంటే కనుక అవినాష్ రెడ్డి 25వ తారీఖున తెలంగాణ హైకోర్టు విచారణ ప్రారంభించి బెయిల్ ఇవ్వచ్చు, యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వకపోవచ్చు. సిబిఐ ఈలోపుగా అరెస్ట్ చేస్తే ఆపేవాళ్ళు లేరు, ఆగేది లేదు. ఏం జరుగుతుందనేదే ఇప్పుడు ప్రశ్న.